అందరికి నమస్కారం. వాహిని ప్రేక్షకులందరికీ కూడా, వాహిని ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నా పేరు సూర్యశేఖర్. ఈవేళ మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఈ సూర్యగ్రహణానికి సంబంధించి రేపు అక్టోబర్ 25వ తారీఖున దీపావళి అమావాస్య రోజున ఏర్పడే ఈ సూర్యగ్రహణం ఈ కన్యా రాశి మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది మనం చూద్దాం. సో కన్యా రాశికి ఫస్ట్ కొంచెం నేచర్ చెప్పుకుంటా వెళ్ళిపోయి అసలు గ్రహణం గురించి ముందు చూసేద్దాం. గ్రహణం అక్టోబర్ 25వ తారీఖు 2022 సంవత్సరం దీపావళి అమావాస్య రోజున మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా భారతదేశంలో మనం గ్రహణాన్ని చూడొచ్చు అన్నమాట. అయితే స్వాతి నక్షత్రం 7 డిగ్రీల మీద ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రవికేతువుల మధ్యన ఏర్పడే పార్షల్ గ్రహణం. ఈ గ్రహణం దీనికన్నా ఇంకా కొంచెం లోతుకు వెళ్ళేటప్పుడు అసలు ఫస్ట్ కన్యారాశి ఒక నేచర్ ఎలా ఉంటుందో చూద్దాం. కన్యారాశి అనగానే ఫైనాన్షియల్ చేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, బ్యాంకు లోన్లు తిప్పేవాళ్ళు, బ్యాంకులో అకౌంట్స్ కింద పనిచేసేవాళ్ళు, క్యాషియర్లు, చార్టెడ్ అకౌంట్లు వీటికి దీనికి అలాగే అంటే వడ్డీకి 10 రూపాయలు తీసుకోవడం, 20 రూపాయలు తీసుకోవడం ఈ కేటగిరీస్కి సంబంధించిన నేచర్స్తో ఎక్కువ కూడుకుని అంటే ఎప్పుడు క్యాలిక్యులేటెడ్గానే మైండ్ ఉంటుంది. మిథునం ఎంతసేపు కూడా బిజినెస్ పరంగా అది ఇమాజినేషన్ పరంగా దాని అది కొంచెం డిఫరెంట్ సెక్టర్, అది దానికి ఎంత క్యాలిక్యులేషన్స్లో ఉండదు. ఈ కన్యారాశికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్స్తో ఉంటుంది. ఎప్పుడు బుర్ర ఏదో రకంగా ఏదో పని చేసుకునే డబ్బులు అంటే పని అనేటప్పుడు ఊరికనే అనక్కర్లేదు కానీ వడ్డీల మీద డబ్బులు సంపాదిద్దాం ఈ కైండ్ ఆఫ్ ఫ్రీ జోన్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది అన్నమాట. చిట్టీ లేయడం నష్టపోవడం, వడ్డీలు తెప్పడం నష్టపోవడం, డబ్బులు ఎవరికైనా ఇవ్వడం కింద మీద పడడం ఇలాంటి లక్షణాలు ఎక్కువ కన్యారాశిలో చూడవచ్చు. ఇదొక ఎత్తు అయితే పెళ్ళి. పెళ్ళి జనరల్గా ఈ కన్యకి ఇలా కొన్ని రాశులు ఉన్నాయి, ఆ రాశుల వరకు అంటే మీనం కానీ జనరల్గా కర్కాటకం కానీ మకరం కానీ వీటన్నిటికీ కూడా ఈ పెళ్ళి అనేది ఒక ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామందిలో అనమాట. అందరికీ అని కాదు, ఇది యూనివర్సల్ కాబట్టి మీ యొక్క చక్రాల్లో గ్రహాలు ఏ ప్లేస్మెంట్ని తీసుకుంటున్నాయి, గ్రహాలు ఏ నక్షత్రాల మీద ఏ భావాలకు చెందున్నాయి దాన్ని బట్టి చాలా విషయాలు మారుతాయి. ఇది యూనివర్సల్గా చెప్తున్నాను. అంటే 100కి మ్యాక్సిమం గట్టిగా ఉంటే కనుక ఒక 80-85% వరకు కొంచెం చెప్తున్నాను యూనివర్సల్ క్వాలిటీస్ ఆఫ్ కన్యారాశి చెప్తున్నాను. అలాగే పెళ్ళి చాలా ఇబ్బంది పెట్టడం, పెళ్ళిలో చాలా ఒక్కొక్కసారి మ్యాక్సిమం నేను చీటింగ్ మ్యారేజ్ అని చెప్పను కానీ ఏదైనా మ్యారేజ్లో ఇలాంటిది ఏదైనా జరిగి అలాంటి ఇబ్బంది పడి అత్తగారింటి దగ్గర నుంచి ఎక్కువగా పరువు కానీ ప్రతిష్ట కానీ పోగొట్టుకోవడం, పర్టికులర్గా ఎక్స్ట్రా మిలిటరీ అఫేర్స్ పెట్టుకుని పోగొట్టుకోవడంలో కన్యారాశి వాళ్ళు చాలామంది ఉంటారనే విషయం కూడా గమనించాలి. అయితే ఈ ఎందుకు వస్తున్నాయని అడిగితే కనుక వీళ్ళకి జనరల్గా ప్రాబ్లం ఏంటంటే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే కన్సీవింగ్ చేసేటప్పుడు కానీ ప్రెగ్నెన్స్ కానీ ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉండడం, తర్వాత వీళ్ళు ఎంతసేపు కూడా ప్రతిదీ అంటే వీళ్ళు చేసే సంసారాన్ని ఈ చేసే చూపిచూపు మంచి ప్రేమ అంతా కూడా క్యాలిక్యులేటెడ్ మైండ్లో ఉంటారు. ఎంతసేపు క్యాలిక్యులేషన్స్ మీదే ఎంత సంపాదించడం ఎంత దీని మీదే దొల్లుతుంటుంది అనమాట. అంటే వీళ్ళు ఎంతసేపు కూడా ఆ యొక్క ఆలోచనలోనే ఉంటారు. దానివల్ల జరిగే పరిణామాలు ఎలాగుంటాయంటే వివాహ జీవితంలో అదే చిక్కులు కారణం, తర్వాత ధనం కూడా చాలా నష్టపోతుంటారు. ఎందుకని నష్టపోతుంటారు అంటే ఐడియా క్రియేట్గా కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేరు. ఇక్కడ 10 రూపాయలకు వస్తుందంటే 10 రూపాయలు వడ్డీకి ఇచ్చి అక్కడ మళ్ళీ 20 రూపాయలు ఇస్తే అక్కడికి మార్చుకుని అంటే రకరకాల ఇబ్బందులతో కలిసి ఉన్నది కన్యారాశి అన్న. అంటే ఆలోచన ఒక పర్టికులర్గా ఉండదు. మిథున వాడు జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలనే దాని మీద వాడు ఆలోచన వాడి వ్యాపారాలు ఉంటుంది. కన్యా అలా కాదు, చేతిలో వ్యాపారం ఉండి డబ్బులు ఉన్నా వీడికి భగవంతుడి దేవుడు డబ్బులు కూడా ఉంటాయి, డబ్బులు లభిస్తాయి కూడా. ఆ రకంగా వచ్చినప్పటికీ కూడా దాన్ని కరెక్ట్గా ఫార్మేట్ చేయకుండా రకరకాల ఇబ్బందులు పడతాయి. ఎప్పుడూ కూడా టెన్షన్లోనే ఉంటారు ఫైనాన్షియల్గా. దీంతోపాటు అంటే టెన్షన్ అంటే దాన్ని అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి ఇక్కడ తిప్పి ఇలా మసిపూస్ మారేడికే చేసే ఎక్కువగా కన్యారాశిలో చూడొచ్చు. అలాగే వివాహంలో ఎక్కువగా నష్టపోవడం రీజన్ అంటే ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్స్ పెట్టుకోవడం వల్ల కూడా వివాహం ఇబ్బంది పడుతుంది. తర్వాత ఆరోగ్య సమస్యలు పుష్కలంగా ఉంటాయి. అయితే అందులో గైనింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ గ్రహణం ఇంత కొంతవరకు నేచర్ చెప్తున్నాను, ఎందుకంటే పూర్తిగా కన్యారాశి వీడియోస్ ఎప్పుడైనా చేసినప్పుడు ఇంకా నేచర్ ఎక్కువ చెప్పచ్చు, 1 గంట 2 గంటలు కూడా చెప్పచ్చు ఒక్కొక్క రాశి గురించి. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సూర్యగ్రహణం అనేది వీళ్ళకి 2వ స్థానంలో ఏర్పడుతుంది అనమాట. అంటే 2వ భావంలో ఏర్పడుతుంది, పైగా అష్టమంలో రాహు ఉన్నారు సార్ ఇక్కడ. ఇప్పుడు రవి పూర్తిగా నేచత్వం పొందాడు, వ్యాధిపతి ధనస్థానానికి వచ్చి ఇక్కడ నేచత్వం పొందడం, శుక్రుడు ధనాధిపతి రవికి కేతుకు మధ్యన జరిగే ఈ గ్రహణంలో మధ్యలో ఇరుక్కోవడం, అలాగే చంద్రుడు కూడా ఇక్కడ స్వాతి నక్షత్రం మీద మొత్తం 4 గ్రహాలు స్వాతి మీద ఉండడం, ఇప్పుడు ఈ ఇంపాక్ట్ కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే జనరల్గా పూర్తిగా వ్యయం పొందడానికి, అలాగే ఆరోగ్యం అంటే ఎంత డబ్బు
అది న్యాయంగా సంపాదించినా అన్యాయంగా సంపాదించినా లేకపోతే ఆశ ఎక్కువై సంపాదించినా ఈ గుణాలన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఏ రకంగా డబ్బు సంపాదించినా ఇప్పుడు ఇవన్నీ కూడా వ్యయం కట్టింగ్స్ అన్నమాట వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అలాగని చెప్పి డబ్బు రాదా అంటే డబ్బు పుష్కలంగా వచ్చే ఛాన్స్ ఉంది అకస్మాత్తుకైన ధనం కూడా చోటు చేసుకునే ఛాన్స్ ఉంది అకస్మాత్తుగా ధనం లభించినప్పటికీ కూడా హాస్పిటలైజేషన్లో వ్యయ రూపంలో పోతుంది అన్నమాట సో ఈ రకమైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే వివాహంలో సంబంధించి పూర్తిగా డైవర్స్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయి వేరే కాపురాలు పెట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సింహరాశి వాళ్ళ కన్నా సింహరాశి వాళ్ళ యొక్క సిబ్లింగ్స్ కానీ రిలేటివ్స్ వల్ల జరుగుతుంది వీళ్ళు ఏంటంటే సొంత నిర్ణయంలో వాళ్ళ ఫ్యామిలీయే ఇలాంటి విషయాలు తెలడం వల్ల కానీ లేకపోతే అలాంటి చిక్కులుగా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉండి ఉండదు ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఖర్చు ఎక్కువైపోయి కనిపిస్తాయి ఆరోగ్య సమస్యలపైన ఖర్చు ఎక్కువే కనిపిస్తాయి తర్వాత అలాగే మైండ్ అనేది కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకోక మైండ్ ఎప్పుడు కూడా స్టిమ్యులేట్ అయ్యి హీట్ అంటే ఫైనాన్షియల్ ప్రెజర్ ఉంటుంది ఈ టైంలో ఇలాంటి ప్రెజర్ ఉన్న అకస్మాత్తుగా ధనం వచ్చినప్పటికీ కూడా అది మాయమైపోతుంటుంది లేకపోతే రాంగ్ ప్లేస్లో ఎవరికన్నా తప్పుడు మనుషులకు ఇవ్వడం కానీ లేకపోతే ఇలాంటి ఏదైనా జరుగుతుంటాయి ఈ సందర్భంలో సమా సో ఇలాంటి ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందుచేత ఇలాంటి ఇబ్బందుల నుంచి పైగా ఆరోగ్యంగా పర్టికులర్గా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి ఎక్కువగా వ్యయం అయ్యే డబ్బు ఊరికే ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు కానీ డబ్బు ఊరికే ఖర్చు అవ్వడం కానీ అలాగే ఇంకోటి ఏంటంటే దీంతోపాటుకు 9వ స్థానంలో లక్ కూడా మీరు అనుకున్నట్టుగా మీ మీద వ్యవహరించకపోవడం కూడా మీరు చూడొచ్చు అలాగే తండ్రికి సంబంధించిన ఇబ్బందులు కూడా చూడొచ్చు తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా చూడొచ్చు ఎందుకంటే 9వ స్థానాధిపతి కూడా రవికి కేతుకి మధ్యలో నలుగుతున్నాడు కాబట్టి అలాగే ఎవరైతే మెడికల్ కానీ ఫార్మా కానీ యానిమల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ యానిమల్ రిలేటెడ్ వ్యాపారాలు కానీ ఫుడ్ సప్లై చేయలని కానీ లేకపోతే ఫుడ్ మెటీరియల్కి సంబంధించిన మెటీరియల్ సప్లైస్ కానీ ఎయిర్ కార్గోలకు సంబంధించిన కానీ వడ్డీ వ్యాపారాలకు కానీ వడ్డీకి లేకపోతే ఈ బ్యాంకు లోన్లు కానీ లోన్కు సంబంధించిన కానీ లేకపోతే ఆర్నమెంట్ మీద లోన్లు ఇవ్వడం కానీ ఇలాంటి ఏదైనా చేసి ఉంటే ఈ కన్యారాశి వాళ్ళకి జనరల్గా ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి ఎవరైనా చేస్తూ ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా ఈ సూర్యగ్రహణం అనేది 3 నెలలు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆ రోజు అక్టోబర్ 25వ తారీఖున సూర్యగ్రహణం దీపావళి అమావాస్య సూర్యగ్రహణం 12:30 నుంచి 5:30 వరకు కూడా ఆ పర్టికులర్ ఆ సందర్భంలో యజ్ఞం కానీ హోమం కానీ జపం కానీ చేసుకో కాబట్టి ఆ సందర్భంలో మనం సౌరహోమంతో పాటు లక్ష్మీ నక్షత్ర నరసింహహోమం పెట్టడం అంటే స్వాతి నక్షత్రం మీద 4 గ్రహాల యొక్క ఉండి ఈ గ్రహణం అనేది స్వాతి నక్షత్రం మీద ఏర్పడుతుంది కాబట్టి సో లక్ష్మీ నరసింహం సంబంధించిన హోమము అలాగే సౌరహోమానికి ఈ రెండు కూడా క్లబ్ చేసి పెట్టడం కాబట్టి అక్టోబర్ 25వ తారీఖున ఇది చేయడం జరుగుతుంది దీనివల్ల ఎంతో వైబ్రేషన్ వచ్చే అవకాశం ఉన్నది ఆ వైబ్రేషన్ మిమ్మల్ని ఇలాంటి అనారోగ్యాల నుంచి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ నుంచి తర్వాత ఎక్కువ ఆర్థిక అంటే ఆర్థిక పరంగా ఎక్కువ లాస్ అవుతున్నారు కాబట్టి అలాంటి రావాల్సిన డబ్బులు కూడా రావడానికి వీటన్నిటికీ కూడా మిమ్మల్ని మీకు ఎంతో బాగా దోహదపడుతుంది కాబట్టి ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయినాయి ఈ కింద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసి బుక్ చేసుకోండి అక్టోబర్ 23వ తారీఖు వరకు కూడా బుకింగ్స్ అవైలబుల్గా ఉంటాయి అలాగే దాంతోపాటుగా మీ ఇదే నెంబర్ మీద మీ యొక్క సంకల్పం అంటే సంకల్పానికి సంబంధించి మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు దేనికోసం అయితే మీకు ఈ పూజ చేయించుకోవాలనిపిస్తుంది అంటే ఇందాక చెప్పినటువంటి ఫినాన్స్ గురించా మెరిటల్ డిస్టర్బెన్సా డైవర్సా ఫ్యామిలీలో ఇబ్బందా లేకపోతే రాంగ్ పర్సన్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి లేకపోతే సడన్గా జరిగే యాక్సిడెంట్సా ఇలాంటివి ఏదైనా ఎందుకంటే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి సడన్ యాక్సిడెంట్ కానీ సడన్ ఈవెంట్స్ కానీ ఇల్నెస్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్స్ ఇంట్లో ఇబ్బంది పెడుతున్నాయా ఇలాంటి ఏదన్నా సరే ఉంటే ఈ హోమం చేసుకుంటే కనుక చాలా దీంట్లో ఆ రోజు ఏంటంటే కనుక సూర్య యంత్రాన్ని కూడా ఈ యొక్క నెంబర్కి మీ అడ్రస్ మీ సంకల్పం పంపించినప్పుడు బుక్ చేసుకున్నప్పుడు ఈ మీ అడ్రస్కి ఈ సూర్య యంత్రాన్ని కూడా పంపించడం జరుగుతుంది ఆ యంత్రాన్ని మీ యొక్క ఇంట్లో తూర్పు దిక్కును కనుక మీరు కనుక ప్లేస్ చేసుకోగలిగిన తర్వాత రాబోయే 3 నెలలు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది జీవితంలో చాలా మార్పు అనేది జరుగుతుంది ఇది జీవితాంతం కూడా పనిచేసే అవకాశం ఎంతగానో ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలా మీ ఆర్థిక పరంగా వృద్ధి చెందడానికి ఐశ్వర్య ప్రాప్తి బాగా లభించడానికి మీరు అనుకున్న వ్యాపారాలన్నీ కూడా చక్కగా విజయవంతంగా సాగడానికి కూడా యంత్రం ఎంతగానో మీకు దోహదపడుతుంది వివాహ జీవితంలో చిక్కుల్ని కానీ చిరాకుల్ని కానీ మీ ఇంతకుముందు చేసే తప్పులను సరిదిద్దుకునే సమయం కాబట్టి ఇది అలాంటన్నిటికీ కూడా యంత్రం ఎంతగానో ఉపయోగపడడానికి అవకాశం ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా ఈ పూజని బుక్ చేసుకోండి ముందుగా అక్టోబర్ 23 వరకు అవైలబిలిటీస్ ఉన్నాయి అక్టోబర్ 23 వరకు కూడా బుకింగ్స్ తీసుకోవడం జరుగుతుంది చాలా అతి తక్కువ ఖర్చుతో చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసి అలాగే మీ యొక్క సంకల్పాలు మెసేజ్ ఇదే నెంబర్ మీద వాట్సాప్ మెసేజ్లు పంపించండి మీ అడ్రస్లు కూడా పంపించండి దీనికి సంబంధించి ఈ యంత్రం కూడా మీ యొక్క అడ్రస్లకి చేరే బాధ్యత మాది ధన్యవాదాలు అలాగే ఎవరైనా పర్సనల్గా చార్ట్స్ కనుక చెప్పించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కనుక ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు మరొక రాశితో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖనో భవంతు